నమస్కారం కేసీఆర్ సార్, సీఎం. మాది బయట పడుకు కొట్ల మండలం గల్పంటి 15 సంవత్సరాలు ఉండేస్తున్నాం మేము. గత 4 రోజుల కింద మీరు గల్పంటి వచ్చి నేనే గల్పు పోయి గల్పు బాధ్యతలను దోలుకొచ్చి ఇక్కడనే పని పోగలుగుతారు, నేను ఇక్కడనే పనిస్తానని చెప్పి గత 4 రోజుల కింద ప్రకటన చేసిన మీరు. మేము వచ్చే ఉన్నాం ఇక్కడ, మేము మాకు 15 సంవత్సరాలు సర్వీస్ పైసా రావాలా, 10 నెలల జీతం రావాలా, వాణిజ్యం ఎండగొట్టింది. కనీసం అక్కడ ఇండియన్ ఎంబెసీ కూడా మేము కాంప్లైంట్ ఇచ్చాము. ఇండియన్ మీద కాంప్లైంట్ ఇస్తే ఇండియన్ ఎంబెసీ వాళ్ళు ఏం చెప్పి వచ్చి అడగచ్చి క్యాంప్కి వచ్చి మీరు వెళ్ళిపోను రీ డబ్బు తర్వాత పంపుతాం పోనని చెప్పారు. ఇండియన్ ఎంబెసీ వాళ్ళు కూడా అక్కడ పట్టించుకుంటూ లేరు, అక్కడ పోయినది కాడ వాళ్ళు కూడా పోని వెళ్ళిపోరు వెళ్ళిపోరని చెప్పారు మాకు. అంతే తప్పేసి ఉండదు అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని అడుక్కొని తినుడుకు వచ్చింది. ఫోటో వెళ్ళలేదు అక్కడ, మాకు పంట గడలేదు, వాళ్ళని వీళ్ళని అడుక్కొని వచ్చింది. రోడ్డు పంట పోయే వాళ్ళు చూసిన వాళ్ళు దానం చేయడానికి వచ్చింది. ఇండియా వాళ్ళు, మన పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు వీళ్ళు దానం చేసుకున్న తినుడుకు వచ్చింది. ఆ పరిస్థితి ఏర్పడ్డది. అయ్యా మీరు ఇట్లా మీరు నా గత 4 రోజుల కింద మీరు ప్రకటన చేసిన నేనే గల్పు పోయి మన గల్పు బాధ్యతలను తెలంగాణ స్టేట్ వాళ్ళని తీసుకొస్తానని చెప్పన్నారు. కాబట్టి మీరు మా ఆర్థిక సాయం ఏమైనా చేయగలరు, పని ఉపాయం చర్చించగలరని చెప్పి కోరుకుంటున్నాను స్వామి. ఓకేనా? ఓకే. ఏడాది కీర్తము ఉపాధి కొరకు ఏదైతే ఉమన్ దేశం ఉందో ఉమన్ దేశానికి వెళ్ళినటువంటి మన తెలంగాణ బిడ్డలు, జగిత్యాల జిల్లా చెందినటువంటి 8 మంది ఇక్కడ మనకు ఈరోజు గల్పు ఏదైతే కేసీఆర్ గారు గల్పు పోయి అక్కడ ఉన్న కార్మికులను మేము వెనకకి తీసుకొస్తాం, ఇక్కడ మనం వర్క్ చూపిస్తాం, ఇక్కడ ఏదైనా ఉపాధి కల్పిస్తామనే మాట ఏదైతే ఉందో దాని గురించి మీరు ఇక్కడికి వచ్చిన కార్మికులు ఈ ఉపాధి కోసమై ఈరోజు కలెక్టర్ ఆఫీసులకు వచ్చి ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయ్యా మేము ఈరోజు గల్ఫ్ నుండి వచ్చినాం, రిటర్న్ వచ్చినాం, మాకు ఉపాధి లేదు, అక్కడ కంపెనీ మమ్మల్ని మోసం చేసింది, చాలా అష్ట కష్టాలతోటి మొత్తానికి మేము తెలంగాణకు చేరుకున్నాము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని వీలైనంత తొందరగా ఆదుకోవాలి. మీరు ఏదైతే ప్రకటన చేసిరో గల్ఫ్ నుండి రిటర్న్ తెప్పిస్తా అనే మాట ఇచ్చారో అంతకన్నా ముందు ఇక్కడ మేము చాలామంది ఉన్నాము. మేమే కాదు, మా తోటి సోదరులు కూడా చాలామంది వచ్చారు. ఈ రోజుకు మేము 8 మంది వచ్చినాం, కాబట్టి మాకు వీలైనంత తొందరలో ఈ ఉపాధి మీరు చూపిస్తాన ఉపాధి ఏదో చూపిస్తే ఎలాంటి పని అయినా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అదేవిధంగా ఇక్కడ ఈ ఉపాధి ఏదైతే ఉద్యోగ భరోసా ఉందో ఆ భరోసాను మీరు కలిగించాలి అని వీళ్ళు మన కలెక్టరేట్లో ఈరోజు వినతి పత్రం ఇచ్చి వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. కాబట్టి అయ్యా కేసీఆర్ గారు దయచేసి ఈ కార్మికులను వాపసు తెప్పించే కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కార్మికులు ఉపాధి లేక అక్కడ కంపెనీలు మోసం చేసి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వీలైనంత తొందరలో ఇక్కడున్న వారికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరికి పిలిపించి వీళ్ళందరికీ ముందుగా న్యాయం చేసి ఆ తర్వాత గల్ఫ్ పర్యటన చేస్తే బాగుంటుందని మేము కూడా వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.